नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो वच्चेसी चिन्न कंटेनर्स लो पेट्टुकुन्न मल्ले मोक्कलकी एंत बागा ब्लूमिंग वच्चिंदो चूडंडी। चिन्न कंटेनर अयिना मोक्ककु सरिपड़ा न्यूट्रियंट्स उंटे ब्लूमिंग अन्नदि चाला बागा वस्तुंदंडी। अलागे एप्पटिकप्पुडु मनं लिक्विड फर्टिलाइजर्स इस्तुन्नाम अनुकोंडि आ पॉट चिन्न सैजा पेद्द सैजा अनि लेदु अंत बागा ब्लूमिंग वस्तुंदि। चिन्न चिन्न बकेट्स लो उन्न प्लांट्स की एंत बागा फ्लवर्स वच्चायो चूडंडी। మొత్తం మా ఇంట్లో 15 మల్లె మొక్కలు ఉన్నాయండి। ఇప్పుడిప్పుడే బ్లూమింగ్ స్టార్ట్ అయ్యింది। ఈ మల్లె మొక్కలు జస్ట్ నార్మల్ కొమ్మలు పెట్టినా వస్తాయండి। రైనీ సీజన్ లో ఒక 4-5 పాట్స్ లో కొమ్మలు పెట్టేసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోయి సమ్మర్ సీజన్ కి ఫ్లవర్స్ వస్తాయి। కొమ్మలు కూడా దొరకని వాళ్ళు నర్సరీలో ఒక పాట్ తెచ్చుకున్నారంటే చిన్న ప్యాకెట్ లో వస్తుంది, అది 50 రూపాయస్ ఉంటుంది। ఈ మల్లె మొక్కకి బ్లూమింగ్ ఎక్కువ రావాలి అంటే ఎండ అయితే కంపల్సరీ పడాలండి। ఎండ బాగా తగిలే ప్లేస్ లో మల్లె మొక్కలు పెట్టుకోవాలి। कंटेनर्स पेंचुकोवाली अनुकुने वालू सॉइल मिक्स लो चेसी किचन कंपोस्ट वर्मी कंपोस्ट अलागे कोद्दिगा बोन मील एप्सम साल्ट अन्नी कोंचे मिक्स चेसुकोनी बूड़द उंटे बूड़द कोंचे मिक्स चेसुकोनी मोक्क पेट्टामंटे चिन्न पॉट्ल अयिना मनकि एक्कुव फ्लवरिंग नर्सरी वाळ्ळ दग्गर उंटाय कदंडी अला वच्चेस्तायि। इदि जस्ट नेनु रेनी सीजन अप्पुडु चिन्न कोम्म पेट्टिंदि। ఒక కొమ్మకు ఇలా ఫ్లవర్స్ వచ్చాయంటే చూడండి ఆ సాయిల్ లో ఉన్న న్యూట్రియెంట్స్ ని బట్టి మనకు ఆ ఫ్లవరింగ్ అనేది వస్తుంది। దీంతో పాటు నేను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఏదో ఒక రైస్ వాటర్ కానివ్వండి లేదంటే బనానా పీల్ వాటర్ కానివ్వండి ఆనియన్ పీల్ వాటర్ ఇస్తూ ఉంటాను। అందుకనే చిన్న చిన్న పాట్స్ లో ఉన్న బ్లూమింగ్ అంత బాగా వచ్చింది। ఇంకా కొంచెం ఇంకొక 1 వీక్ లో అయితే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి। ఇప్పుడిప్పుడే బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయ్యింది। ఈ మల్లె మొక్కలకి పుల్లటి మచ్చిగ బాగా డైల్యూట్ చేసి మొదల్ల అయినా పోయింది లేదంటే మొక్క మీద స్ప్రే చేయండి, బ్లూమింగ్ అనేది బాగా వస్తుంది। ఆకులన్నీ తీసేయండి, ఆకులు తీసిన తర్వాత వెంటనే చిగుర్లు వచ్చి దాంట్లోంచి మొగ్గలు వస్తాయి। అలా ఒక 3-4 టైమ్స్ మనకి సమ్మర్ అయిపోయే వరకు జూన్ జూలై ఆగస్టు వరకు వస్తాయండి। మొక్కలకి సరిపడా న్యూట్రియెంట్స్ అందుతుంది, దానికి బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి అన్ సీజన్ లో కూడా పువ్వులు అనేవి వస్తాయి। ఇప్పుడు అమర్లీ లీస్ వింటర్ లో వచ్చాయి, డాలియాస్ సమ్మర్ లో వచ్చాయి। అంటే డాలియాస్ మనకు జనరల్ గా రైనీ సీజన్ లో కదా వింటర్ లో కదా రావాల్సింది, సమ్మర్ లో కూడా వస్తాయండి। ఆ మొక్క స్ట్రెంగ్త్ ఉంది అంటే అది బ్లూమింగ్ కంపల్సరీగా ఇస్తుంది। సో మనము ఏ మొక్కలకైనా ఎప్పటికప్పుడు న్యూట్రియెంట్స్ అందిస్తుంది, సాయిల్ లూస్ చేసుకొని దానికి కావాల్సిన న్యూట్రియెంట్స్ ఇవ్వండి, పువ్వులు అనేది కంపల్సరీగా వస్తాయి। మన మొక్కలు పెంచుకునేదే వాటి బ్లూమింగ్ కోసం కదా, సో వాటిని కొద్దిగా కేర్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు కావాల్సిన అన్ని పువ్వులు ఇంకా మనకు విసుగొచ్చేలా వస్తాయండి, అన్ని పువ్వులు వస్తాయి। మా ఇంట్లో వచ్చిన మల్లె మొక్కలు అన్నిటికి బ్లూమింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి। అలాగే ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।